ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా మన జిల్లా వ్యాప్తంగా ఈ ఆపరేషన్ ముస్కాన్ ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇందులో ఈ యొక్క ప్రోగ్రామ్ మనకి ఈ రోజు నుంచి జూలై 20 తారీఖు వరకు కంటిన్యూస్ గా నడుస్తుంది. ఇందులో మనం ఏంటంటే ఇంతవరకు చేసిన ఆపరేషన్ ముస్కాన్ కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో మనం చేస్తున్నాం. ఈ కోవిడ్ నేపథ్యంలో పిల్లలు చంటి పిల్లలు లేకపోతే స్ట్రీట్ చిల్డ్రన్ ఆర్ఫెన్స్ లేకపోతే సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ వీళ్ళ అలాగే డెస్టిట్యూట్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా మనము టార్గెటెడ్గా ఎక్కడెక్కడైతే హాట్స్పాట్స్ ఉంటాయో ఇటుక బట్టీలు కానివ్వండి లేకపోతే చైల్డ్ లేబర్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటినన్నిటి కూడా గుర్తించడము రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్లు టీ హోటల్స్ ఇటువంటి ఏరియాస్లో మనం టార్గెటెడ్ అప్రోచ్ పెట్టుకుని వెళ్ళటం జరుగుతుంది. అయితే ఈసారి మనం ఇంకా ఎక్కువగా సినర్జీ తెచ్చుకునే దానికి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అంటే ఈరోజు మనతో పాటు ఐసీడిఎస్ నుంచి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఆ తర్వాత మనకి ఎన్జిఓస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఆ తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి సహకారం తీసుకుంటాము. సో ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి స్కీమ్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా అంటే ఇందులో మనం రెస్క్యూ టీమ్స్ ఉంటాయి, ఆ తర్వాత రీహాబిలిటేషన్ టీమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ప్రతి రెస్క్యూ టీంలోనూ కూడా మనం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లోని సర్కిల్ లెవెల్స్లోనూ కూడా రెస్క్యూ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ రెస్క్యూ టీమ్స్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మఫ్టీలో ఉండి ఇటువంటి హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఐసీడిఎస్ నుంచి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్జిఓస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ని తీసుకుని ఒక జాయింట్ ఆపరేషన్గా దీన్ని చేస్తూ ఉంటారు. ఈ జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు మనం సెలెక్టెడ్ లొకేషన్స్లోకి వెళ్ళి అక్కడ ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని వేరే బోర్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని వాళ్ళు రెస్క్యూ చేసుకుని రెస్క్యూ చేసుకున్నప్పుడు కూడా మన నుంచి పొరపాటున ఎవరైతే రెస్క్యూ టీం ఉన్నారో ఇందులో వాళ్ళకి పొరపాటును తెలియకుండా పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవుతారని చెప్పి పిల్లలందరూ కూడా మనం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ రెస్క్యూ టీమ్స్లో కూడా మనము మాస్క్ పెట్టుకోవటము, శానిటైజర్ ధరించడము, చేతులు వాష్ చేసుకుని వీళ్ళని కూడా శానిటైజ్ చేసి మనం పంపిస్తున్నాము. అలాగే ఎవరైతే రెస్క్యూ కాబడ్డారో పిల్లలు వాళ్ళకి ఇమీడియట్గా మనం హ్యాండ్ శానిటైజర్స్ తర్వాత మాస్కులు ఇవన్నీ ధరింపచేసి వారిని సేఫ్గా రెస్క్యూ చేసుకుని ప్రతి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లోనూ కూడా మనము ఈ షెల్టర్ హోమ్స్ని పెట్టుకోవడం జరిగింది. సో వారందరినీ కూడా డైలీ బేసిస్లో షెల్టర్ హోమ్స్కి షిఫ్ట్ చేసిన వెంటనే అక్కడ ఈ మెడికల్ టీం వాళ్ళు వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేసేసిన తర్వాత వాళ్ళకి అట్ ది సేమ్ టైము ఈ ప్రొసీజర్ అయ్యే టైంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారి ముందు అలాగే వారి మెంబర్స్ ముందు జేజే యాక్ట్కి అనుగుణంగా 24 అవర్స్లో వారిని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేసి అకార్డింగ్లీ చైల్డ్ యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించుకుని వారు చైల్డ్ని పేరెంట్స్ దగ్గర పంపాలని లేకపోతే షెల్టర్ హోమ్ తీసుకురావాలని డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఈలోగా మనకి శాంప్లింగ్ అయిపోతుంది, టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే పాజిటివ్ వస్తుందో వారికి ట్రీట్మెంట్ కోసం మనము కోవిడ్ కేర్ సెంటర్స్ కానీ హాస్పిటల్ కానీ షిఫ్ట్ చేస్తాము. ఎవరికైతే నెగిటివ్ వస్తుందో నెగిటివ్ వచ్చిన వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు ఇచ్చినటువంటి డిసిషన్ మేరకు ఆ పిల్లల్ని వారి తల్లిదండ్రులకు పంపాలా లేకపోతే ఇక్కడ క్వారంటైన్ తీసుకురావాలని చేయడం జరుగుతుంది. ఈ రకంగా మనం కోవిడ్ నేపథ్యంలో ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ని ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా మనతో పాటు ఉన్నటువంటి ఐసీడిఎస్ నుంచి అధికారులు వారి యొక్క ఎంప్లాయీస్ అదేవిధంగా మనకి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్జిఓస్ ఉన్నారు, మన దగ్గర హ్యాండ్స్ అని ఉన్నారు, అలాగే రెడ్స్ అని ఉన్నారు. వీరందరినీ కూడా సమిష్టిగా మనము ఒక టీం వర్క్ లాగా పెట్టుకుని ఈ 1 వీక్ కూడా కంప్లీట్గా డ్రైవ్ చేసుకుని ఇటువంటి చైల్డ్ లేబర్ కానివ్వండి లేకపోతే ఆర్ఫెన్ పిల్లలు కానివ్వండి వీరి మీద ఫోకస్ పెట్టుకుని ఈ కరోనా నేపథ్యంలో వాళ్ళని ఒక పక్కన కరోనా ఎఫెక్ట్ కాకుండా ఒకవేళ ఎఫెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఇచ్చే కాన్సెప్ట్ ఒకటి, వాళ్ళని జనరల్గానే రెస్క్యూ చేసే కాన్సెప్ట్ చైల్డ్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉందన్నమాట. సో దేశంలో ఏ చిల్డ్రన్ కనుక తప్పిపోయినా ఏ చిల్డ్రన్ దొరికినా కూడా మన ఆ పోర్టల్లో కనుక డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ పర్టికులర్ ఫోటో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనుక ఎంటర్ చేస్తే ఇది మిస్సింగ్ చైల్డ్తో ఫౌండ్ చైల్డ్ని కనుక అంటే మనకు దొరికిన పిల్లలు అందరూ ఎంటర్ చేస్తే మిస్సింగ్ చైల్డ్తో సిస్టమ్ చెక్ చేసుకుని ఒకవేళ మ్యాచ్ అయితే మనకి రిజల్ట్ ఇస్తుంది. అదేవిధంగా లాస్ట్ చైల్డ్ ఎవరైనా పిల్లలు మిస్ అయిపోయాడు అనుకోండి ఆ పర్టికులర్ డీటెయిల్స్ కూడా అందులోకి యాడ్ చేస్తే డేటాబేస్లో ఉంటుంది. ఎప్పుడైనా మళ్ళీ వేరే చోట ఎక్కడైనా వేరే రాష్ట్రంలోనో వేరే జిల్లాలోనూ దొరికినప్పుడు అందులో ఎంటర్ చేస్తే అప్పుడు కూడా డేటా అంతా కూడా మ్యాచింగ్ అయ్యి మనకి ఏమైనా రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో ఇంతే కాకుండా మళ్ళీ మనకి ప్రతి జిల్లాలోనూ కూడా నెంబర్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ని గవర్నమెంట్ పరిధిలో కొన్ని ఉంటాయి, ఎన్జిఓస్ పరిధిలో కొన్ని ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ పరిధిలో ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి చైల్డ్ కేర్ని కూడా చిల్డ్రన్ కూడా మనము ఇటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఈ 1 వీక్ డ్రైవ్లోనూ కూడా తీసుకురావడం వల్ల ఎక్కడైనా మిస్ అవుట్స్ ఉన్నా కూడా మనకి ఒకసారి డేటాబేస్లోకి వస్తే దాన్ని మల్టిపుల్ డేటాబేస్లో మనం క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు పిల్లలు అనేది ట్రేస్ అవటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది.